పుట్టుకునేది పాడు ఇరు వందల కుమరమ్మ చూసిన
బావి మీద మాత్రం నీళ్లు చేరుతుందాట. నీళ్లు చేరుకుంటే కుమరమ్మ ఉన్నప్పుడు ఆ బాట వంటి పోయాడు ఆవు. కుమరమ్మని ఏర్పాటు చేసిన అంబా అంబా అని ఆవులు వలస చేరుతుంది. కొట్టుకపోతారుకోని పంచాడు వచ్చిన వదిలి పెట్టిన దబా 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 గంట బొంత ఇవన్నీ మా అమ్మగారు ఆవులు ఉన్నట్టుంది కాదురా. నీళ్ళు కాలిపోతావు, నువ్వు మునిగిపోతావు, మునట్టం అవుతావు. ఓ తంగిళమై రాహుల్ గాడి కొడుకులారా, ఎక్కడ ఎత్తుకత్తారా వాళ్ళు, ఎక్కడ ఆది మనిషి నిద్ర వేయరు, గుట్లను వాపుకొని కొట్టుకుపోతాను పట్టడానికి దొంగతానని చెప్తారా. ఓ మైసమ్మ ముఖం చూడు, మైసమ్మ ముఖం ఓ గాయడి పట్టుకుని చెప్పిన పూలచ్చు ఉన్నట్టున్నది. గాయడి ఎక్కిన మమ్మల్ని చూస్తే సాడు వస్తావు, పాడుబడా నీ సాడు పాడుబడా. అది పరంగా అనుకున్నావా, ఓ గీరు అనుకున్నావా, ఓ కోటర్ అనుకో, నీ ఉత్తర అవుతుంది మాత్రం గాలిపో మమ్మల్ని ఉత్తర వచ్చి అమ్మగారు రావులు రావులు పట్టుకొని పోతారు గాడి కొడుకురాలు తప్పని ఆది మనిషి నిద్ర పోతే దొంగతనం చేస్తారా మీరు. దొంగతనం చేయలే గంట పొంతలో గంగెత్తుందాం. ఐదు రంగులు మాతాయన కర్తలు రాజు కొడుకులు వల్లమదేవి కొడుకులు దొంగతనం చేసే కులం కాదు. మేము కాంతం అంటాం, కొండ మీద అంటాం, గాడి మీద అంటాం, మేము అడక్క తినేటోళ్ళం. మేము దొంగతనం చేయం. పోయి గంగెట్లోడు గడ్డి కోసుకుంటాడు కానీ కర్ర ముట్టుకోడు. ఒక్క గంగ ముట్టుకుంటే వారు కర్ర గట్టి చేసి కొట్టడా, కంకులు పాడవాడా, అడిగితే ఓలడు పెడతాడు. వాడు ఓలడు పెట్టకుండా నాలుగు ఇచ్చిన సార్ ఐదు ఇచ్చిన సార్ అడక్క తింటుండే గానీ. మరి ఎవరని ఎక్కడిరా, అవో పెతిరాజు రాజు మహారాజు గొల్లలు అయ్యా వాళ్ళ ఆవుల వంచుకుంటారంటే మేము అందరం మేనం. వాళ్ళ కాళ్ళ మీద పడతాం, కాళ్ళ మీద పడితే వాళ్ళకి జాలి కలిగింది, వాళ్ళకు జాలి కలిగి మనిషికి ఐదు ఆవులు ఇచ్చిండ్రు. మాకి వచ్చాడు ఆవులైన పడతారా ఎవరు ఇంతకు, నేనెవరో కాదురా, పెద్ద రాదు సింహాద్రి మహారాజు, తెరలోత రాదు నాలోత రాదు, చిరికల పోలు రాదు. వాళ్ళ తోడబుట్టిన శల్యం నా పేరు కౌరమ్మ. ఆడిబిడ్డ కౌరమ్మ 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 మేము తెలవక లంచే అన్నాం, నిన్ను ఓ అని దాని మాటలు అన్నాం. ఈ ముచ్చుడి మీ అందరూ వెళ్తే మీ అందరూ మమ్మల పడతారు, మేము తెలవక ఇవ్వదుగో అనుకున్నాం. ఓ లంజ కొడుక ఊరి తంతేని అక్కడికి ఎప్పుడు మొక్కవు లంజ కొడుక, నువ్వు ఎప్పుడు మొక్కవు దొంగతనం చేసి కులము మాది కాదనన్నరే. ఆడబిడ్డ కౌరవ ఒకప్పుడు ఏమనుకున్నా, అబ్బాకి పుచ్చగాళ్ళకి ఎక్కిన ఆవులు ఇచ్చింది. నేను ఆడబిడ్డను కాదా, నేను వాళ్ళ తోడ పుట్టలేదా, వాళ్ళే పుట్టిరా మా అవయ్యకు, నేను పుట్టలేదా అబ్బా, వీళ్ళకైతే వచ్చే ఆవులు ఇచ్చిరైనా నేను ఆడబిడ్డను నాకు ఏడుతో ఆవులు ఇచ్చారు అనుకున్నా. ఎట్లా మరి చేసుకత్త, ఎట్లా దావంచుకత్త, ఇక ఎడవాయి ఉండ కొడుకు ఉండ కొడుకు ముట్టిన ముందరు కాను, మీరు ముచ్చిన ముందు చేపుతాడు ముట్టి చెదలు పట్టదని నా ఉన్నారు కాదు.
కూర్చున్న కారు చెదలు వస్తారా తిరువేంద్ర బాబయ్యా దొంగలు వడవ ఎవడన్నా పొగాకు పెడతాడని ఆశ పోయి ముచ్చట పెడతాడు ఇక పొగాకు పెట్టిందంటే మళ్ళా చుట్టగా కారిపోతాడు తిరువేంద్ర బాబయ్యా దగ్గర ఒక్కనాడు లంజన పోతే నవ్వుతున్నాను ఏందేమో కౌరమ్మా ఉండబడికి అంటావు మా నామలు ఏడు పెడతారు ఆడ ఉండబడికి అమ్మగారు ఇల్లు ఇదా మన్నుపోయ్యా నీ అన్నదమ్ముడు మునిగిపోరు మన సంసారం ఆడితేరు కాదు మూడితేరు కాను ఒక్కనాడు పసిన ఆడితేరు నీ అవగాహన ఎందుకు మహిళలు పడతారు రాటో బుచ్చగాళ్ళకే దొట్టి ఆవులు దానం చేసిర్రు నేను రెండు దొడ్లు ఆవులు అడకాచుకుంటా వాళ్ళ ఆవులు మునిగిపోరు వాళ్ళ సంవత్సరం గంగల పోరు సంవత్సరం గోదెట్ల పోరు ఒక్కనాడు నాకు దోది పెట్టాడా నాకు ఒక్కరు అంగి పెట్టినోడా ధైర్యం ఒక్కనాడన్న వాడు పసు వేసిన గుడ్డ పెట్టిందా పసు వేసిన గుడ్డ పెట్టే నీళ్ళు పది పచ్చవాడ పోయింది కలబోటు పోయించిన ఓ ఇంటికి పోతే ఓ గుడ్డ అని పెట్టిన గుడ్డ ఏం దీని బతికినా ఇన్ని రోజులు అత్తగారింటికి వచ్చి ఒక్కపోతున్నావా ఏం పెట్టినోళ్ళ నీ అందరూ ఇక రాజ కొడుకు రాజ కొడుకు మరి ఎటువంటి మాత్రం వల్ల వారి వాడకత్తండి వల్లవారు వాడకు మా వదిలే ఉంటారు మా అన్న ఎదుర్కొంటారు మందకాడు పోతారని మందరే చిన్న వయసు ఉందంటే ముసలాంజు మూడు వాళ్ళ కానీ వయసు ఉన్నాయో వయసు అన్నదా మూడు నీకేమన్నా ఇద్దరు ఉన్నదా నీ నాడు నూరు వాళ్ళు వస్తుంది కొమ్మ వర్త బాగా చెడు వచ్చింది నువ్వు బాగా చూసుకొని వచ్చినవా తెలియ మా తెల్లే ఓపిక మంచిరాలే బతికినే మా బావతోనే సంసారం చేస్తాను గాని నేనే ఆడదాన్లై నేను మా బావని వేసుకుంటే నేను ఏడుళ్ళకు దింకపోతురా అయ్యో మా అయ్యలంజ కూడా కదంటే మేము ఇరకం మేకల్లా కుక్కను మా బావకి అంటగట్టిండు మా తెల్లకు మా బావకు రూపాయినారు తేడున్నది మా తెల్ల చీర అంతా చదువు మంత్రాలు సత్యమంత్రాలు ఏపట్టుకునే మా పొక్కల బావకు సంసారం చేస్తాను మా తెల్ల మా ఇంటి పేరు అనే అన్న పొక్కలు చూసిల్లా ఓ బాధ్యత పాటోళ్ళు
అగో చూడు అగో అది కుర్చీ మీద కూర్చున్నది, మరి మా బామ్మార్తెలు రా బావా అని ఒక్కడనే కూర్చోవద్దు కూసవయ్యా అద్రవుతు కాడ కూర్చోవాలి. మరి నా పిల్లానికన్నా మానం ఉండద్దా కొద్దిగా, నా మొగలు ముంగట నేను ఎట్లా కుర్చీ కూకుంటా దానికి మానం ఉండద్దా? కూడా నాకు ఐదుగురు అన్నలు ఉన్నారంటే ఇక్కడ నాకు బలం, ఇంటికాడ భయపడదు ఇక్కడ భయపడతానరా లేకపోతే నీ సంసారం. అందుకే అన్నా నేను రానన్నా, నా మాట విన్నావా? నన్ను వాడినవా? అయ్యో ఊకే అన్నారు ఒక్కడే సార్ అన్న కాదురా ఒక్కసారి అన్న అంటే అది ఏం చేయ, నిన్ను ఇంటికి అమ్మని సాగించింది ఆంధ్రప్రదేశ్ రా, నిన్ను ఇంటికి వేరంక నిన్ను గుమ్మరసం దగ్గర గుర్తాగు ఎప్పుడన్నాడా మర్యాద చేసిందా నేను ఎట్ట కూర్చోను దాన్ని నేను ఎట్ట కూర్చోవచ్చు నాకు ఎరికలేదా నాకు ఎరికేనే నన్నేదో గడ్జేస్తున్నా చూస్తాను అడగబెట్టే మీరు పెట్టబుచ్చిన కొమ్ము దాపుకున్నది లేపించాను పెట్టిదాను నువ్వు ఇంటికి ఆడిపిడ్డావు మమ్మ కూడా నువ్వు కొమ్ము దాపాదు కానీ అనలారా నేను లేదు మీరు ఏరెట్లో పడరుగా బుచ్చగాళ్ళకే ఆవుల మందని ఇచ్చింది మరి అవగారు ఇల్లంటే నేను ఆచిపాడు వచ్చానన్నా నాకేమి ఇస్తారో అని అన్నది అన్నదమ్ములు వచ్చింది మరి పల్లికొండ అవ్వా నీ పాలు నీకే ఉన్నదే అవాడు చీకటి చింతాల నీ పాలకు వచ్చిన ఆవులు నీ పక్కకు పెట్టిరు నీ అన్నదమ్ములు నిన్ను మర్చిపోలేదు అని అన్నా దబా 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 చీకటి చింతల కాడికి వచ్చింది చింతలు అవో చింతల కాడి ఎన్ని ఉన్నాయ్యా మరి ఐదు ఆవులు ఉన్నాయి ఏదో బుచ్చగాళ్ళకు ఒక అన్ని ఇచ్చిర్రు నాకు ఐదు ఆవులు ఇస్తారా పడుకా ఇక ఎంత బుద్ధి లేదురా అయితే ఆడిపిల్లంటే పుట్ల పంట వండాలి అన్నదమ్ములకు ఆడిబిడ్డకు గంపరావాలని ఆశపడాలి కాని పుట్టికు పుట్టిడు కావాలని కోరుకోవద్దే అవ్వా బుచ్చగాళ్ళ లెక్క నువ్వు బుచ్చగాళ్ళ బుచ్చవదాని కాదు బుచ్చగాడ అర్తివాడు అంటే ఆడిబిడ్డే కానీ అర్తివాడు అర్తివాడే ఆడిబిడ్డ ఆడిబిడ్డే అర్తివాన్ని మాట తిట్టవచ్చు కానీ అడుగుతున్న మాట తిట్టరా నీకు ఐదు ఆవులకు ఎక్కువ రావు గవి ఐదు ఆవులు చేతి గుణం కావాలి అవే నీకు దొడ్డి ఆవులు కావాలి అవ్వా అంతకంటే ఎక్కువ ఆశపడితే లాభం లేదు మొగ పుట్టుక పుట్టలేదు పాలు పంచుకోవటానికి అని అప్పటి వరకు ఆడిబిడ్డ కౌరవ్వా అప్పటిదాకా నాకు పాలు పాలని అంటాను కాని వీళ్ళు ఎందుకు ఏర్లు పెడతారన్న ఆలోచన రాలేదు తల్లికి అయితే ఇంకప్పుడు ఏమన్నారు పల్లికొండ ఇక్కడ ఆవుల పంపకాలు జరిగిపోయింది అప్పుడు ఐదుగురు అన్నదమ్ములు అన్నారు తెలియ నువ్వు బాధపడ్డావు అవే వచ్చినాడు వాళ్ళు ధనం పెట్టలే ఇంటి దాచిపెట్టింది ఇంటికాడ ధనం పంచుకున్నారు ఆశలే సెలవు తీసుకున్న భావన తీసుకుని ఓ ఇంటికాడ ఖర్చులు మరి అటువంటి మాత్రమే అడుగు మీద ఉంది ఆరు పెట్టేది మాత్రమే నేను అడుగుల మీద పాలు పెడతాను నీకు నచ్చిన దండం పెట్టే పక్కన పెట్టుకో అవో తర్వాత మేము ఐదు అనుగుణం అంచుకుంటాం చెల్లె మన అవయ్యాసిన సొమ్ము మనం ఎవరూ చూడలేదు పల్లికొండ పెరుగు ఆరు పెట్టిన తీసిండు ఒక్క తీరుగు లైన్ పెట్టింది తలా ఒక్క పెట్టిన ఏరుకుందాం ముందుగా ఆడి పెట్టావు ఆవుల కాడ పంపకం ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు బంగారం పంపకం కాడ నువ్వు మృగాలు పట్టు నువ్వు పట్టుకో చెల్లి అని అన్నారు ఐదుగురు అన్నలు మరి మీరు ఎందుకు ఏరు పడతారా అని అడిగింది అయితే లేదు ఈ పెట్టెలు నింపంగా నాకు ఐదుగురు కొడుకులు ఒక ఆడవిల్ల ఆడవిల్ల కొరకు ఒక్క పెట్టెలు అన్న తులవన్న ఎక్కువ పెట్టి ఉండలేదా ఒక్క అరదులవన్న ఎక్కువ పెట్టి ఉంటుంది పైన మొదగాలు ఊట చూస్తానని ఆరు పెట్టాల నువ్వు పెద్దలకే అడిగి వచ్చింది ఆడి మీటే కౌరవ్వ ఊట చూడవచ్చే ఓ దేవుడు ఊట చూడవచ్చే ఓ దేవుడు
ఇదే మామ నాకరకు దాచిపెట్టిన ధనం అంతా